హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ మధు. యు ఆర్ వాచింగ్ మధు తెలుగు కామిక్ కాన్. ఫ్రెండ్స్, ఇంకా నేను టైం వేస్ట్ చేయను, వెంటనే వీడియో స్టార్ట్ చేస్తాను. జరిగిన ఎపిసోడ్లో మనం చూసాము వాండా మౌనికని తన రియాలిటీ నుంచి బయటికి పంపించేసింది. ఎపిసోడ్ 4లో మనం చూసాము ఎపిసోడ్ 1, 2, 3 లూప్ హోల్స్ అన్నిటినీ మనకి క్లియర్ చేశారు. అయితే మౌనిక రాంబో బయటికి వచ్చాక తను చెప్తుంది ఇదంతా వాండానే చేసిందని. దీని తర్వాత ఏమైందో తెలుసుకుందాం. ఎపిసోడ్ 5లో విజన్ ఇంకా వాండా వాళ్ళ యొక్క పిల్లల్ని అంటే బిల్లీ ఇంకా టామ్ని వాళ్ళిద్దరిని ఏడవకుండా ఆపుతున్నారు. అయినా కానీ వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. అయితే వాండా తన పవర్స్ని యూజ్ చేస్తుంది వాళ్ళ మీద. అయినా కానీ వాళ్ళు ఏడుస్తూనే ఉంటున్నారు. అయితే అప్పుడే విజన్ వాళ్ళ దగ్గరకు వచ్చి బేబీ నిప్పల్స్ వాళ్ళ నోట్లో పెడతాడు. ఆ ఇద్దరు పిల్లలు కాసేపటి వరకు కామ్గా ఉంటారు. దాని తర్వాత వాళ్ళు బయట పడేసి మళ్ళీ ఏడుస్తూనే ఉంటున్నారు. వాళ్ళిద్దరు అనుకుంటారు మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు పిల్లల్ని ఏడవకుండా చేయనికే. అయితే అప్పుడక్కడికి ఆగ్నెస్ వస్తుంది. తను చెప్తుంది నేను ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మీ పిల్లల ఒక ఏడుపు సౌండ్ వచ్చింది, అందుకే నేను ఇక్కడికి వచ్చాను, అందుకే నేను ఇక్కడికి వచ్చాను మీకు హెల్ప్ చేయనికే అని చెప్తుంది. వాండాకి చెప్తుంది నాకు కొన్ని ట్రిక్స్ తెలుసు పిల్లలు ఏడుపుని ఆపనికే అని చెప్తుంది. అయితే విజన్ అంటాడు వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళని మనం ప్రేమగా చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి, ఒక పని చెయ్యి నువ్వు అసలు ముట్టుకోకు అని చెప్తాడు. అయితే ఇక్కడ ఆగ్నెస్ వాండాకి చెప్తుంది మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. అయితే వాండా ఒక్కసారిగా షాక్ అవుతుంది. అయితే ఆగ్నెస్ మళ్ళీ అంటుంది మనం టాప్ నుంచి స్టార్ట్ చేయాలి. వాండాకి ఏం అర్థం కావట్లేదు. దాని తర్వాత తనకు అర్థమవుతుంది. ఇక్కడ ఆగ్నెస్ ఇండైరెక్ట్గా ఏం చెప్పాలనుకుంటుందంటే వాండా ప్రతిసారి రివైండ్ చేస్తుంది కదా, దాని గురించి చెప్తుంది తనకి. దాని తర్వాత వాండాకి అర్థమవుతుంది. అయితే వాండా రివైండ్ చేస్తుంది. అయితే వాళ్ళందరు నవ్వుతూ కనబడతారు. దాని తర్వాత ఆగ్నెస్ వాళ్ళని చూసుకుంటుంది. అంతా నార్మల్గా అవుతుంది. అయితే విజన్ వాండాని పక్కకు పిలుస్తాడు. అయితే విజన్ వాండాతో చెప్తాడు నువ్వు ఇప్పుడు గమనించావా అసలు ఏం జరిగింది ఇప్పుడు అని వాండాని అడుగుతాడు. అయితే వాండా అంటుంది ఏం జరగలేదు, ఆగ్నెస్ పిల్లల్ని చూసుకుంటుంది అని చెప్తుంది. అయితే విజన్ మళ్ళీ అంటాడు అసలు నిజంగానే చూడలేదా, ఇప్పుడు దానికి ఏమైందో, నువ్వు ఇప్పుడు దానికి ఏదో మాట్లాడుతున్నావు, తను ఇంకేదో మాట్లాడింది, మళ్ళీ వెనకాలకి వెళ్ళినట్టు అయ్యింది, అసలు ఏం జరిగిందో నువ్వు చూడలేదా. అయితే వాండా అసలు ఏం జరిగినట్టు బిహేవియర్ చేస్తుంది. దాని తర్వాత మరోవైపు అయితే ఆగ్నెస్ లావెండర్ని పిల్లల మీద వేస్తుంది, పిల్లలు ఏడుపుని ఆపనికే. తను చెప్తుంది నా మొగుడి మీద కూడా నేను ఇదే యూజ్ చేస్తాను, అతన్ని కంట్రోల్ చేయనికే. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం పిల్లలు ఏడుపుని ఆపేస్తారు. వెంటనే వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళి చూస్తారు, అక్కడ పిల్లలు ఉండరు. అయితే ట్వీన్స్ ఎక్కడికి వెళ్ళిపోయారని అనుకుంటారు. వెనక నుంచి మామ్ డాడ్ అని వినబడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం పిల్లలు పెద్దగయ్యారు. దీని తర్వాత ఒక ఎంట్రో వస్తుంది. ఎంట్రో అయిపోయాక మనం అవుట్ సైడ్ వరల్డ్ని చూస్తున్నాం, అంటే బయట ప్రపంచాన్ని. అయితే టైలర్ మౌనికని అడుగుతాడు నీకు ఏదైనా గుర్తుకుందా, నువ్వు ఫస్ట్ ఏది గుర్తుపెట్టుకున్నావు, నీకు అంతా ఏమనిపించింది, అక్కడ జరిగేదంతా అబద్ధం అని నీకు తెలుస్తుందా అని అడుగుతాడు. హా నాకు చాలా బాధ అనిపించింది, హోప్లెస్ అయిపోయాను, నాకెందుకో నేను ఒక నూబ్ అనిపించింది, ఒక కీలు బొమ్మలాగా అయిపోయానని నాకు అనిపించింది, అయినా కానీ నేను ఏం కంట్రోల్ చేయలేకపోయాను. అయితే డాక్టర్ చెకప్ అయిపోతుంది. అయితే మౌనిక అడుగుతుంది నేను బాగానే ఉన్నానా. అప్పుడు డాక్టర్ అంటాడు లేదు ఇంకా నేను టెస్ట్ చేయాలి అని చెప్పి తన యొక్క బ్లడ్ శాంపిల్స్ని తీసుకుంటాడు. అలానే తన బ్రెయిన్ని స్కాన్ చేస్తాడు. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం బ్రెయిన్ స్కాన్ చేసిన తర్వాత రిపోర్ట్స్ వస్తాయి, అది బ్లాంక్ ఉంటుంది. అయితే అక్కడికి జేమ్స్ ఇంకా డాసీ వస్తారు. తనని అడుగుతారు నువ్వు ఎలా ఉన్నావని. అప్పుడు తను చెప్తుంది పర్వాలేదు. అయితే పక్కన మనం చూస్తున్నాం టైలర్ ఒక మీటింగ్ చేస్తున్నాడు. అయితే టైలర్ వాండా యొక్క జీవితం గురించి తెలుసుకుంటున్నాడు, తను ఏమేం చేసింది, తను ఎక్కడ పుట్టింది, తన జీవితంలో ఏమైంది, తనని అందరూ టెర్రరిస్ట్ అని ఎందుకు అన్నారు అన్ని విషయాలు తెలుసుకుంటాడు. అయితే మౌనిక చెప్తుంది తను టెర్రరిస్ట్ కాదు. ఇక్కడ మౌనిక తనని సపోర్ట్ చేస్తుంది. అయితే టైలర్ అంటాడు తను థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని కంట్రోల్ చేస్తుంది, నిన్ను ఒక్కసారిగా బయటికి పంపించేసింది, నువ్వు చనిపోయేదానివి తెలుసా. అయితే మౌనిక అంటుంది తను నన్ను బయటికి పంపించింది అంతే, చంపలేదు. అయితే టైలర్ ఒక ఫోటోజ్ని చూపిస్తాడు. ఇప్పుడు ఆ ఫోటేజ్లో మనకు తెలుస్తుంది స్కాట్ డిపార్ట్మెంట్ వాళ్ళే విజన్ ఒక బాడీని తీసుకొని దాచారు. అయితే అక్కడికి వాండా వచ్చి అటాక్ చేసి విజన్ ఒక బాడీని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇది 9 డేస్ కింద జరిగిందని చెప్తాడు. అయితే టైలర్ అంటాడు విజన్ని తీసుకెళ్ళిపోయి బతికిచ్చింది, దీనికి నువ్వు సమాధానం చెప్పు అని అంటాడు. అయితే మౌనిక ఏం చెప్పదు.
అయితే టైలర్ అంటాడు, ఒకవేళ విజన్ని చంపనీకి యూజ్ చేస్తే అప్పుడు ఏమవుతుందో నీకు తెలుసు కదా, ఇప్పుడు నువ్వు చెప్పు సమాధానం. అయితే మౌనిక ఏం చెప్పదు. అయితే జేమ్స్ ఒక క్వశ్చన్ అడుగుతాడు, మైండ్ స్టోన్ లేకుండా తను విజన్ ఎలా బతికిచ్చింది. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అదే ఆలోచిస్తున్నారు, ఎలా బతికిచ్చిందా అని. ఒకవేళ విజన్ నిజంగానే వచ్చాడంటే మనం అతన్ని కలవాలి ఏ విధంగానైనా అని అంటారు. అయితే ఇప్పుడు మనం మళ్ళీ వాండా ఒక రియాలిటీకి వెళ్తున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నాం బిల్లీకి ఇంకా టామ్కి ఒక కుక్క దొరుకుతుంది, దాన్ని వాళ్ళు స్నానం చూపిస్తున్నారు. అప్పుడే అక్కడికి వాండా వస్తుంది. అయితే పిల్లలు అంటారు, మాకు ఒక కుక్క దొరికింది, మనం పెంచుకుందామా అమ్మ. అయితే వాండా అంటుంది, లేదు ఇది వేరే వాళ్ళ కుక్క కావచ్చు. అయితే వాండా నెక్కు చూస్తుంది, నెక్ మీద ఎలాంటి బెల్ట్ లేదు. అయితే అప్పుడు వాండా అంటుంది, ఇది ఎవరు కుక్క కాదు. అయితే అప్పుడక్కడికి విజన్ వస్తాడు అడుగుతాడు, అసలు ఏమైంది ఈ కుక్క ఎక్కడికి వెళ్ళి వచ్చింది. అయితే అప్పుడక్కడికి యాగ్నెస్ వచ్చి, మీ ఇంటికి ఒక కుక్క వచ్చింది కదా, అందుకే నేను ఒక హౌస్ తీసుకొచ్చాను అని చెప్తుంది. అయితే పిల్లల్ని అడుగుతుంది, మీరు కుక్కకి ఏం పేరు పెట్టారు. అయితే అప్పుడు బిల్లీ ఇంకా టామ్ ఏమంటారంటే, మేము స్నిఫీ అని పేరు పెట్టాలనుకుంటున్నాం. అయితే ఆ కుక్క ఎలక్ట్రిక్ బోర్డ్ దగ్గరకు వచ్చి గజ్జ బీచ్ చేస్తుంది. అయితే యాగ్నెస్ అంటుంది, స్పార్కీ అని పేరు పెడితే ఎలా ఉంటుంది. అయితే వాండాని అడుగుతుంది, మీరు ఎందుకు ఏం చెప్పట్లేదు. ఈసారి ఆ పిల్లలు విజన్ని అడుగుతారు, డాడ్ కుక్కని మనం పెంచుకుందామా. అప్పుడు విజన్ అంటాడు, లేదు. అప్పుడు వాండా అంటుంది, మీరు 10 ఇయర్స్ అయ్యేంత వరకు ఎలాంటి కుక్కలు మన ఇంట్లో పెంచుకోరాదు. అయితే అప్పుడు ఆ పిల్లలు ఒకరినొకరిని చూసుకుంటారు, దాని తర్వాత వాళ్ళిద్దరూ పెద్దగా అయిపోతారు. అంటే ఇప్పుడు వాళ్ళు 10 ఇయర్స్కి వచ్చేస్తారు. అయితే ఇప్పుడు మనం బ్యాక్ టు ప్రజెంట్కి వస్తాం, అంటే అవుట్ సైడ్ వాళ్ళకి. ఇప్పుడు మౌనిక ఇలా అంటుంది, నాకు కొన్ని మెటీరియల్స్ కావాలి, ఫోటాన్స్, ఇంకొన్ని, నేను మళ్ళీ ఆ రియాలిటీలోకి వెళ్తాను. అయితే డాసి అంటుంది, ఇప్పుడే వచ్చావు మళ్ళీ అక్కడికి వెళ్తావా. అయితే మౌనిక అంటుంది, హా నేను రెడీగా ఉన్నాను. అయితే అప్పుడే వాళ్ళిద్దరూ హెక్సాగోనల్ గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే డాసి అంటుంది, ఎస్ హెక్సాగోనల్ షేప్ దీనికి కనెక్ట్ అయి ఉంది అని అంటుంది. అయితే జేమ్స్ అడుగుతాడు, మనం ఈ ఇద్దరు పిల్లల్ని ఐడెంటిఫై చేయవచ్చా, బయట వాళ్ళతో ఎవరైనా కనెక్ట్ కావచ్చు కదా వీళ్ళిద్దరు ఫేసెస్కి, ఎందుకంటే బయట వాళ్ళనే కదా అక్కడ మనం చూసాము. అయితే మౌనిక అంటుంది, లేదు వాండా పిల్లలే వాళ్ళిద్దరు. అయితే మౌనిక అంటుంది, వాండాకి తన ఫుల్ పవర్స్ గురించి తనకి తెలుసుంటే తను థానోస్ని ఈజీగా ఓడించేది. అయితే జేమ్స్ అంటాడు, క్యాప్టెన్ మార్వెల్ కూడా థానోస్ని ఓడించేది. అయితే మౌనిక అంటుంది, ఇప్పుడు మనం క్యాప్టెన్ మార్వెల్ గురించి కాదు వాండా గురించి మాట్లాడుకోవాలి. అయితే మౌనిక రాంబో ఇలా అంటుంది, ఇన్ఫినిటీ స్టోన్స్ నుంచి క్యాప్టెన్ మార్వెల్కి కూడా పవర్స్ వచ్చాయి, ల్యాబ్ ఎక్కడుంది, నేను ల్యాబ్కి వెళ్తా అని చెప్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం మౌనిక ల్యాబ్కి వెళ్తుంది, ఎక్కడైతే తన డ్రెస్సులన్నీ పెట్టారో ఆ డ్రెస్సులు వాండా విజన్ ఒక రియాలిటీ నుంచి తీసుకొచ్చింది. అయితే మౌనిక తన గన్ తీసుకొని డ్రెస్సుల మీద షూట్ చేస్తుంది, కానీ ఆ డ్రెస్సుకి ఏమి కాదు, ఎందుకంటే ఆ డ్రెస్ కూడా బుల్లెట్ ప్రూఫ్ అయిపోయింది. అయితే జేమ్స్ తనకి చెప్తాడు, మౌనిక నీకు గుర్తుకుందా, నువ్వు ఫస్ట్ టైం నన్ను కలిసినప్పుడు నువ్వు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నావు, ఇప్పుడు డ్రెస్ కూడా బుల్లెట్ ప్రూఫ్ అయ్యింది. అయితే మౌనిక చెప్తుంది, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ని తను డ్రెస్ లాగా మార్చింది. అంటే ఏ వస్తువు అయితే వాండా ఒక రియాలిటీ లోపలికి వెళ్తుందో వాండా ఒక రియాలిటీకి తగ్గట్టుగా ఆ వస్తువు మారిపోతుంది. అయితే మౌనిక అంటుంది, నాకు ఒక వస్తువు తెలుసు, వాండా ఎప్పటికీ దాన్ని చేంజ్ చేయలేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనం వాండా ఒక రియాలిటీకి వెళ్తున్నాం. ఇప్పుడు విజన్ తన ఆఫీసులో పనిచేస్తున్నాడు. అయితే సడన్గా మానిటర్ మీద ఒక మెసేజ్ వస్తుంది. అయితే అక్కడ పనిచేసే వాళ్ళందరూ ఒకసారిగా ఆ ఈమెయిల్ని చదువుతున్నారు. అయితే దీని గురించి యాగ్నెస్ వాండాకి చెప్తుంది. అయితే విజన్ ఒక్కసారిగా భయపడతాడు, ఎందుకంటే అందరూ ఒక్కసారిగా చెప్పటం వల్ల. అయితే నోమ్ అతని దగ్గరకు వచ్చి చెప్తాడు, నువ్వు చూడు అని. అయితే విజన్ ఏం చేస్తాడంటే తన పవర్స్ని యూజ్ చేసి ఒకసారిగా మానిటర్ని టచ్ చేస్తాడు, దాంతో మానిటర్ సెట్ డౌన్ అయిపోతుంది. అయితే మళ్ళీ నోమ్ ఒక తల మీద పెడతాడు, సడన్గా నోమ్ అవుట్ సైడ్ వరల్డ్కి కనెక్ట్ అవుతాడు. అయితే నోమ్ అంటాడు, మా డాడీకి బాగాలేదు హెల్త్, నువ్వు తనని ఆపు ప్లీజ్, తనని ఆపు, తను నన్ను కంట్రోల్ చేస్తుంది, తను నా తల మీద ఉంది, ప్లీజ్ ఆపు అని చెప్తాడు. అయితే విజన్ మళ్ళీ నోమ్ మీద చేపడతాడు, దాంతో నోమ్ మళ్ళీ వాండా ఒక రియాలిటీకి కనెక్ట్ అవుతాడు. అంటే నోమ్ మళ్ళీ అవుట్ సైడ్ గురించి మర్చిపోతాడు. అయితే ఇప్పుడు మనకి తెలుస్తుంది ఆ పిల్లలు స్పార్కీ అని కుక్కకి పేరు పెట్టారు. అయితే వాళ్ళు అడుగుతారు, డాడ్ ఎక్కడికి వెళ్ళాడు. అయితే వాండా అంటుంది, మీ డాడ్ ఆఫీస్కి వెళ్ళాడు. అయితే పిల్లలు అంటారు,
ఈరోజు సాటర్డే అయితే వాండా అంటుంది ఈరోజు మండే అయితే పిల్లలు అంటారు లేదు ఈరోజు సాటర్డే అయితే వాండా అంటుంది మీ ఫాదర్కి ఈరోజు ఆఫీస్లో పని ఉంది అయితే వాండా చెప్తుంది అయితే వాండా చెప్తుంది మీ ఇద్దరు అన్న తమ్ముళ్ళు మీరు మంచిగా ఉండాలి అయితే అందులో ఒక పిల్లాడు అడుగుతాడు నీకు బ్రదర్ ఉందా అయితే తను చెప్తుంది ఆ ఉండు ఇక్కడికి వెళ్ళి చాలా దూరంలో ఉండు అయితే స్పార్కి గట్టిగా అరుస్తుంది అయితే మనకు తెలుస్తుంది అవుట్ సైడ్ వరల్డ్లో ఒక పెద్ద ట్రోల్ని పంపిస్తారు అంటే ఒక పెద్ద మిసైల్ని అయితే ఆ మిసైల్ వాండా మీద టార్గెట్ చేసి ఉంది అయితే ఆ మిసైల్ని మోనికా రాంబో కంట్రోల్ చేస్తుంది టైలర్ అంటాడు షూట్ చేయి అయితే మోనికా రాంబో షూట్ చేస్తుంది అయితే సడన్గా గ్లిచ్ అవుతుంది అలానే అలారం మోగుతుంది ఎనర్జీ సీల్ నుంచి ఎవరో వస్తున్నారని వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎనర్జీ సీల్ దగ్గరికి వెళ్తారు అయితే ఆ ఎనర్జీ సీల్ దగ్గరికి అందరూ వచ్చేస్తారు అయితే వాళ్ళందరూ చూస్తున్నారు ఎవరు వస్తున్నారని ఇప్పుడు మనం చూస్తున్నాం వాండా వాండా బయటికి వచ్చి ఒక వార్నింగ్ ఇస్తుంది ఆ మిసైల్ని వాళ్ళ ముందల పడేసి ఇలా అంటుంది మీరు నన్ను గెలకకండి నేను మిమ్మల్ని గెలకను అంతా కామ్గా ఉందాం ఇదే మీకు లాస్ట్ వార్నింగ్ ఒకవేళ మీరు ఎక్కువ తక్కువ చేశారంటే నా చేతిలో మీరు చాలా దారుణంగా చనిపోతారు అయితే టైలర్ అంటాడు షూట్ చేయడానికి రెడీగా ఉండండి అయితే అప్పుడు వాండా ఏమంటుందంటే స్టే అవుట్ ఆఫ్ మై హోమ్ మీరు నా గురించి ఆలోచించకండి నేను మీ గురించి ఆలోచించను అయితే టైలర్ అంటాడు ఇది ఇక్కడితో ఎండ్ అయిపోతే బాగుండు సింపుల్గా అని చెప్తాడు అయితే వాండా తన పవర్స్ని యూజ్ చేసి అక్కడున్న ఎఫ్బిఐ వాళ్ళని అందరినీ కంట్రోల్ చేస్తుంది తన మీద పాయింట్ అవుట్ చేసిన గన్స్ అని ఒకసారిగా టైలర్ మీదకి వెళ్తుంది టైలర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు టైలర్ అంటాడు వద్దు ప్లీజ్ ఏం చేయకు దాని తర్వాత వాండా మళ్ళీ తన రియాలిటీలోకి వెళ్తుంది అంతా నార్మల్గా అయిపోతుంది అయితే సడన్గా ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది ఈసారి అడ్వర్టైజ్మెంట్లో మనకి క్లియర్గా చెప్తారు ఒకవేళ తప్పు జరిగితే వెనకాలకి వెళ్ళకూడదు దాన్ని రుద్దిపారేయాలి అని ఇండైరెక్ట్గా చెప్తారు అడ్వర్టైజ్లో అంటే వాండా ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే ఈసారి తను రివైన్ చేయదు ఎదుర్కొంటుంది అని చెప్తుంది అయితే బిల్లీ ఇంకా టామీ స్పార్కీ అని బయట వెతుకుతున్నారు వాళ్ళ యొక్క కుక్క గురించి అయితే ఇప్పుడే ఇక్కడికి సడన్గా మేల్స్ మ్యాన్ వస్తాడు అతను అంటాడు డోంట్ వరీ కిడ్స్ మీ మదర్ మీ కుక్కని ఎక్కువ దూరానికి పంపదు అని చెప్తాడు అయితే ఈ మేల్స్ మ్యాన్ని మనం ఎపిసోడ్ 2లో చూసాము మీకు గుర్తుకుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే అప్పుడే అక్కడికి యాగ్నెస్ వస్తుంది తను చెప్తుంది స్పార్కీ ఈజ్ నో మోర్ స్పార్కీ చనిపోయింది యాగ్నెస్ చెప్తుంది ఆ కుక్క చాలా లీవ్స్ని తినేసింది నేను అక్కడికి వెళ్ళే లోపల అది చనిపోయింది అయితే ఆ పిల్లలు ఏడుస్తూ ఉంటారు వాళ్ళిద్దరు మళ్ళీ ఏజ్ని పెంచుకోవాలనుకుంటారు అయితే అప్పుడు తను చెప్తుంది వద్దు మీరు అలా చేయకండి అయితే ఆ పిల్లలు అంటారు నువ్వు చాలా పవర్ఫుల్ కదా కుక్కను మళ్ళీ బతికించు అయితే వాండా అంటుంది లేదు చనిపోయిన వాళ్ళని నేను చేయను అయితే ఆ పిల్లలు అడుగుతారు చనిపోయిన వాళ్ళని నువ్వు మళ్ళీ బ్రతికించలేవా అయితే అప్పుడే అక్కడికి విజన్ వస్తాడు ఆ పిల్లలు చెప్తారు విజన్కి స్పార్కీ చనిపోయిందని అయితే విజన్ వాళ్ళని ప్రేమతో అద్దుకొని ఓదార్స్తాడు అయితే రాత్రి అవుతుంది అయితే విజన్ వాండా దగ్గరికి వెళ్ళి మాట్లాడదామని అనుకుంటాడు విజన్ వాండా దగ్గరకు వచ్చి ఇలా అంటాడు ఇంకా ఆపేసేయి నువ్వు ఏదైతే చేస్తున్నావో అది ఆపేసేయి నేను నోమ్తో మాట్లాడాను నోమ్ చాలా బాధపడుతున్నాడు నువ్వు అలా చేయకు అయితే వాండా అంటుంది లేదు ఇంకంతా వదిలేసేయి ఇంక ఆపేద్దాం ఈ ఎపిసోడ్ని అయితే పేర్లు కూడా వస్తాయి కానీ విజన్ ఆపాలని అనుకోవట్లేదు అంటే ఇక్కడ విజన్కి ఎపిసోడ్ అయిపోగొట్టాలని లేదు విజన్కి చాలా కోపం వస్తుంది చెప్తాడు నువ్వు నాకు అబద్ధాలు చెప్పకు నువ్వు ఆపేసేయి నువ్వు ఏదైతే చేస్తున్నావో అది ఆపేసేయి అయితే వాళ్ళిద్దరూ గాల్లో లేస్తారు అయితే విజన్ అంటాడు నువ్వు ఇలా చేయకు ఆపేసేయి అయితే వాండా అంటుంది మనం మన కోసమే చేసుకుంటున్నాం ఇదంతా అయితే విజన్ అంటాడు లేదు వెస్ట్ వ్యూ బయట ఏం జరుగుతుందో నేను చూడాలనుకుంటున్నాను నా గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అయితే వాండా అంటుంది నువ్వు ఇప్పుడు బిల్లికి ఇంకా టామ్కి తండ్రివి నువ్వు అలా మాట్లాడకు ప్లీజ్ అని చెప్తుంది అయితే విజన్ అంటాడు కేవలం మన ఇద్దరు పిల్లలు మాత్రమే ఎందుకున్నారు ఈ టౌన్ మొత్తంలో ఇద్దరు పిల్లలే ఎందుకున్నారు ఇంకా వేరే వాళ్ళకి లేరా అసలు ఏమవుతుంది నువ్వు ఇదంతా ఆపేసాయి ఎవరిని కంట్రోల్ చేయకు అయితే వాండా అంటుంది నేను ఎవరిని కంట్రోల్ చేయట్లేదు అయితే అప్పుడే సడన్గా బెల్ అనేది రింగ్ అవుతుంది అయితే ఎవరో బయట నుంచి డోర్ని కొడుతున్నారు ఎవరా అని వాండా వెళ్ళి చూడనికి వెళ్తుంది అయితే మనం ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మల్టీవర్స్ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం క్విక్సిల్వర్ని ఈ క్విక్సిల్వర్ ఎంసీ యూనివర్స్కి చెందినవాడు కాదు ఎక్స్మెన్స్ యూనివర్స్కి చెందినవాడు అయితే వాండా అర్థం చేసుకుంటుంది క్విక్సిల్వర్ వేరే యూనివర్స్ నుంచి వచ్చాడని
అయితే వాండాకి అర్థమవుతుంది క్విక్ సిల్వర్ మళ్ళీ వచ్చాడని. డాసీ అంటుంది తను రీకాస్ట్ చేసింది క్విక్ సిల్వర్ని. అయితే వాండా ఇంకా క్విక్ సిల్వర్ ఇద్దరు కావులు ఇచ్చుకుంటారు. ఫ్రెండ్స్ ఇక్కడైతే నాకు బూస్ బాంబ్స్ వచ్చాయి. దాని తర్వాత క్విక్ సిల్వర్ అంటాడు ఎవరి తను. అయితే విజయ్ని చూసి అడుగుతాడు ఎవరి తను అని. అయితే ఇక్కడనే ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఈ సీన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ కండి. అందులో నేను వీడియోని పోస్ట్ చేశాను, కావాలంటే మీరు వెళ్ళి చూడవచ్చు. అయితే ఫ్రెండ్స్ సారీ ఒకవేళ లేట్ అయితే, ఎందుకంటే నేను హెచ్డి క్వాలిటీలో చేద్దామనుకున్నాను అందుకనే లేట్ అయింది. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి.